ययोः पीडायन्ते विबुध मुकुटीनां पटलिका ययोः समुदायन्ते स्वयमुदय बाजो वणितयः ययोर्धासायन्ते सरसिज भवाद्याश्चरण योगो तयोर्मे कामाक्ष्या तयोर्मे कामाक्ष्या दिनमनु वरिवर्तु हृदयम् ఏ దేవి యొక్క పాదాలకు సకల దేవతల కిరీటాలు పీఠాలుగా మారుతున్నాయో అందులో అన్ని దేవతలు అమ్మవారికి శరణుగా పాద పీఠాలుగా ఉన్నారు. వాళ్ళ యొక్క కిరీటాలు పాద పీఠాలుగా పెట్టారు. ఏ దేవి పాదాలకు బ్రహ్మ మొదలైన దేవతలందరూ దాసులై ఉన్నారు. ఏ దేవికి స్వయంగా ఉదయకాంతిని పొందే కవితా రీతులు మేడలవుతున్నాయో ఆ కామాక్షి దేవి చరణాల మీద నా మనస్సు ప్రతిరోజు లగ్నమగుగాక. ఒక వస్తువుపై వ్యామోహం పెంచుకొని ఇది నాదే, ఇది నా దగ్గరే ఉండాలి, దీన్ని నేనే దాచుకుంటాను అనే ఈ స్వభావానికే లోభం అనే పేరు. చాలామంది దగ్గర ఇది ఉండాలా నాకు అనేటువంటిది కార్తవీర్యార్జునుడికి అయింది అట్లే కదా. ఇటువంటి కామదేవుడు నా దగ్గరే ఉండాలి, ఇది లోభం. ఇది ఈ లోభం ఉదార బుద్ధిని నాశనం చేస్తుంది. ఎవరికి ఈ ఆశ కలుగుతుందో అటువంటిదే నాకు ఉండాలా అనేటువంటి లోభం ఎవరికి వస్తుందో దురాశ వస్తుందో అందుకని ఎటువంటి సందర్భంలోనూ మనం లోభబుద్ధిని చూపించకూడదు. నాశనానికి ఆ రోజే ప్రారంభం కనుక ఈ లోభం అనేది పెద్ద దుర్గుణం. దీనివల్ల పాపం వస్తుంది. కనుకనే గీతలో గీతాచార్యుడు త్రివిధం నరకస్యేదం అనేటువంటి శ్లోకంలో మానవుడికి నరకానికి చేర్చే ద్వారాలు మూడున్నాయంటూ కామము, క్రోధము, లోభము. నరక ద్వారాలు ఇది టికెట్, ఇదే పాస్పోర్ట్, ఇదే. కామము ఆశ, అన్నీ నాకే కావాలా అనేది. ఇక క్రోధం విపరీతమైన కోపం, కారణం ఉండని ఉండకపోని సద్భక్తులైన మనము కరుణ ఉండాలా, మనకు దయ ఉండాలా, క్షమాగుణం ఉండాలా. లోభము అనేటువంటి వాటి గురించి చెప్పాడు పరమాత్ముడు మనకు. ఈ మూడే అవి అసుర సంపత్తికి అవకాశం కలిగిస్తాయి. ఈ మూడు ఎవరు ఎక్కువ పెంచుకుంటున్నారో ముందు జన్మలో రాక్షసత్వం పొందటానికి వాళ్లకు ఇప్పుడు ఈ జన్మలో అవన్నీ కూడబెట్టుకొని పోతున్నారు. దుర్గుణాలను పెంచి పతనం చేసేస్తున్నాయి. కనుక భక్తుడు ఈ మూడింటిని దగ్గరకు రానికోకుండా చూసుకోవాలి. వీటిలో లోభం ద్వారా నష్టపోయినటువంటి కథను వ్యాస మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. జనమేజయుడు చెప్తున్నాడు, అయ్యా విను, ఎంత నష్టపోతున్నారో దీని గురించి, ఈ మూడింటిని గురించి. ఓ జనమేజయ, పూర్వం శ్రీ దత్తస్వామికి హైహేయ వంశీయుడైనటువంటి కార్తవీర్యుడు అనేటువంటి భక్తుడు ఉండేవాడు. అతడికి భార్గవులు అనే విప్రులు పురోహితులుగా ఉండేవారు. కార్తవీర్యుడు ధర్మాత్ముడు కదా, ఎన్నో యాగాలు చేశాడు. పెద్ద మొత్తంలో ఆ భార్గవులకు పుష్కలంగా దక్షిణాలను ఇచ్చాడు. ఎంతవరకు ఇచ్చాడంటే తన దగ్గర ఉండేదంతా కృష్ణార్పణ దత్తార్పణ అనేశాడు. సమృద్ధిగా ఇచ్చాడు. దాంతో వారు అమితమైనటువంటి ధనవంతులైపోయారు. ఈ విప్రులందరూ కూడా వారింట్లో ఎటు చూసినా డబ్బే డబ్బు. అన్ని బంగారు పాత్రలు, సడన్గా అంత దక్షిణలు వచ్చేసాయి వాళ్ళకు. అంత ఐశ్వర్యవంతులైపోయారు వీళ్ళంతా భార్గవులు. కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా, ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి కదా, రాక ఉంటుందా? అలాగే కార్తవీర్యుడి యొక్క జీవితంలో కూడా మార్పు వచ్చేసింది. అతను మరణించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. విపరీతమైన అహంకారం ఉండింది, కొనాకు వెళ్ళిపోయాడు. తర్వాత అతడి వంశంలోని హైహేయులు రాజులై మొదటిగా ఆస్తిపాస్తులు విచారించుకున్నారు. చూడండి, వెళ్ళి చూశారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకొచ్చారు. అలాగే కోశాగారానికి వెళ్ళారు, బ్యాంకులో అసలు డబ్బెంత ఉందని చూశారు. చనిపోయిన రాజుగారు ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత దాచాడు, ఉన్న ధనంలో మనమెంత దాచుకోవాలి అని డబ్బు లెక్కలు చూసుకోవాలని చెప్తూ వేగంగా అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద పెట్టెలంతా తెరిచి చూశారు. చూసేసరికి వాటికెవరికి కూడా నోట్లో మాటనే రాలేదు, బొమ్మల్లాగా ఉండిపోయారు. ఎందుకంటే ఆ పెట్టెల్లో ఒక్క నాణ్యం కూడా లేదు, అంతా ఖాళీ, ఏమీ లేదు. దాంతో హైహేయులు గొల్లమన్నారు, అయ్యో బాబోయ్, డబ్బంతా పోయింది, ఈ బిల్డింగ్ చూసుకొని ఏం చేసేది మేము? అసలు దీన్ని అమ్మడబోదు, ఈ బిల్డింగు ఎవరైనా కొనుక్కుంటారు, ఈ బిల్డింగు ఒక్క పైసా మన దగ్గర లేదే, మనం ఏం చేస్తాం, మనం ఎందుకు రాజులుగా ఉండి మనమేదో మంచి పని చేద్దామనుకుంటే కార్తవీర్కి రాజు అంతా ఊడ్చిపెట్టేశాడే, దాన ధర్మాలు ఇట్లా చేసేది, ఎందుకు చేయకూడదు, వాడికి ఎవరు లేరు, చేసేసాడు, భార్గవులకు దానం చేసేసాడు. కాబట్టి వారిని అడిగి మనమంతా కొంత తీసుకుందాం అని హైహేయులందరూ కూడా భార్గవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇప్పుడు మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాం, నిజంగా మంచి పనులు చేస్తామనుకున్నారు వీళ్ళు, అంత దొంగలు వీళ్ళు, కానీ వాళ్ళకి డబ్బులు కావాలి అందుకని, కానీ కోశాగారంలో డబ్బులు లేవు కనుక మీరు దయ తలిచి కొద్దిగా ధనం ఇవ్వండి అని యాచించారు. అప్పుడు భార్గవులు డబ్బు అన్న మాట వినగానే పరమ లోపులైపోయారు, దండిగా ఉండింది వీళ్ళకి, లోపులైపోయి, అమ్మో ధనలక్ష్మి ఆవిడ ఎప్పుడు మా దగ్గరే ఉండాలి, ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ రోజు నుంచి ఖర్చు అయిపోతాయట మనకు, అంత మళ్ళీ ఉండవట, అందుకని ఎవ్వరికి ఒక చిల్లి గాజు కూడా ఇవ్వకూడదని, ఆవిడ ఎదురింటి వాడికి వెళ్ళకూడదు, మనం మన దగ్గరే ఉండాలా, పక్కింటి వాడికి వెళ్ళకూడదు, అంచేత వీరికి ఒక్క పైసా కూడా మనం ఇవ్వకూడదు ఈ హైహేయులకి అని నిర్ణయించుకొని హైహేయులతో ఇలా అన్నారు, మా దగ్గర ధనం లేక మేమే బాధపడుతుంటే మీ గోలేమిటి, మా దగ్గర ఏముంది ధనము, మా దగ్గర ఏమీ లేదు, మీ రాజుగారు ఏమి ఇవ్వలేదు మాకు, ఇట్లంతా అబద్ధం కూడా చెప్పేశారు. చాలా బాధపడుతున్నాం, మాకేమీ లేదు అన్నారు. మీ గోలేమిటి, అవతలికి పోండి అని వాళ్ళంతా కసురుకున్నారు కూడా, వారిని కూడా పంపించేశారు. వారు వెళ్ళగానే భార్గవులంతా రాజులైన హైహేయులకు ఎంతగానో భయపడ్డారు. వీళ్ళంతా కూడా రాజులు కదా వీళ్ళు, వీళ్ళు ఏం చేస్తారో ఏమిటో, పొమ్మని చెప్పేశాం, అవతలకు పొమ్మన్నామని చెప్పేసి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు రాజులు, మన ప్రాణాలు కూడా తీసేస్తారు, అమ్మో మన దగ్గర నుంచి ఎలాగైనా ధనాన్ని వాళ్ళు లాగేసుకుంటారు, కాపాడుకుందాం, దాచుకుందాం, అన్ని గుంతలు తీసి అన్ని చోట్ల పెట్టేశారు, అన్ని ఇళ్లలో పెట్టేశారు, భూమిలో దాచిపెట్టారు, మరికొందరు మిత్రుల వద్ద దాచిపెట్టారు. తర్వాత అందరూ కలిసి అడవిలోకి పారిపోయారు. హైహేయులకి ఈ విషయం తెలిసింది. వెంటనే వారు పరుగున వచ్చి భార్గవుల ఇంట్లోనూ అంత శోధించారు, త్రవ్వి కొంత ధనాన్ని తీసుకున్నారు, అంత దాచిపెట్టారు, కొన్ని వాళ్ళకు దొరికింది. ఇలా వారు తమను మోసం చేసి, డబ్బు లేదని చెప్పి మోసం చేశారే, పారిపోయారే, హైహేయులకు చాలా కోపం వచ్చింది. ఇక వారి వంశం వారిని అందరినీ చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వేగంగా అడవికి వెళ్ళి జాలి అనేది లేకుండా, స్త్రీలు పిల్లలు అని కూడా చూడకోకుండా కనిపించిన వారందరినీ చంపి 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 పారేస్తున్నారు. అప్పుడు మహర్షులు వచ్చారు, హైహేయుల వద్దకు వచ్చి చెప్పారు, మీరు ధర్మాత్ముడైనటువంటి కార్తవీర్యుడి వంశం వారయ్యా, మీరు ఇలాంటి పనులు చేయవచ్చా, ఎందుకయ్యా చేస్తున్నారు, ధర్మాన్ని కాపాడుతున్న మీరు కదా, ధర్మాన్ని తప్పి నాశనం చేస్తున్నారంటే బాగలేదు కదా, ఇది మీకు మంచిది కాదు కదా, కోపాన్ని విడిచిపెట్టండి, హింసను మానండి అని మహాత్మలంతా చెప్పారు. అత్యుగ్ర పుణ్య పాపానం ఇహైవ ఫలమాప్నుయాత్ ఇహైవ ఫలమాప్నుయాత్ తస్మాత్ జుగుప్సితం కర్మ త్యక్తవ్యం భూతి మిచ్చతః పుణ్య పాపాలను అత్యధికంగా చేస్తే వాటి ఫలితాలను మీరు ఈ జన్మలోనే ఇక్కడే అనుభవించవలసి వస్తుందయ్యా. మీరు శుభాన్ని కనుక కోరుకుంటే ఈ పాపకార్యాన్ని ఇక్కడితో మానేసేయండి, ఆపేసేయండి, వీళ్ళందరినీ చంపద్దండి. జాగ్రత్త, మనకు పాపం వస్తుంది, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, కానీ మనం ఏమనకూడదు. అప్పుడు హైహేయులు, వయలరా మీరందరూ పాపాత్మలు, మీరు ఆ మాటలు ఈ మాటలు చెప్పి మనకు ఈ కార్తవీర్య రాజు నుండి ధనాన్ని బాగా దోచుకున్నారు. వీళ్ళ కొంగ జపం, దొంగ జపం చేసేవాళ్ళు, వీళ్ళు మోసగాళ్ళు, మమ్మల్ని బికారులుగా బిచ్చగాళ్ళను చేసేశారు. భాగ్యవంతులైపోయారు వీళ్ళు, ఇంత ధనాన్ని దోచుకున్నారు మా రాజు దగ్గర. కొద్దిగా ధనం ఇవ్వండి అని అడిగితే లేదు పోండి అన్నారు. అందుకే మేము ఈ పని చేయవలసి వచ్చింది, రాజులు కదా. అంతేకాదు, న సంచితవ్యం విప్రేయిస్తు న సంచితవ్యం విప్రేయిస్తు ధనం క్వాపి కదాచన యష్టవ్యం విధివద్దేయం భోక్తవ్యం చ యథా సుఖం పండితులు, విప్రులు, ధనంతో వీరు యజ్ఞాలు చేయాలి. వీళ్ళు వచ్చిన ధనమంతా యజ్ఞం చేయాలి. యజ్ఞాలు చేసి బీదలకు, సాధలకు అన్న సంతర్పణలు, వస్త్రదానాలు యథేచ్ఛంగా చేసేసేయాల. దానం భోగస్తథా నాశో, దానం భోగస్తథా నాశో, ధనస్య గతిరీదృశి దాన భోగౌ కృతీనాంచ నాశః పాపాత్మానాం కిల నదాత నచయో భోక్త కృపణో గుప్తి తత్పరః. నదాత నచయో భోక్త కృపణో గుప్తి తత్పరః. రాజ్ఞాసౌ సర్వథా దండ్యో, రాజ్ఞాసౌ సర్వథా దండ్యో వంచకో దుఃఖభాగ్ నరః, వంచకో దుఃఖభాగ్ నరః. ధనానికి మూడే గతులున్నాయి. ధనము కూడబెట్టుకోవటంలో మూడు గతులున్నాయి. ఆ మూడు గతులు చేస్తే సార్థకం అవుతాం, మనం జీవితం సార్థకం. దానము, ధనానికి దానము లేక అనుభవించు, భోగం అంటారు దాన్ని. భోగించు, బాగా ఖర్చు పెట్టేశాయి, స్నేహితులకంతా అన్నదానం చేసేసాయి. దానము లేక భోగము. ఇంకోటి ఆ ధనము నాశనము. మూడు గతులు ఉన్నాయి, లేకపోతే నాశనం అంతే. రాజుల సంపాదనంతా రాళ్ల కొరకే. అన్యాయార్జితం, అన్యాయంగా సంపాదన చేసిందంతా అసడ్డాల కొరకే. అటు దానము చేయకుండా ఇటు తాను అనుభవించుకోకుండా లోభి అయి ధనాన్ని దాచుకున్న వాడిని మోసగాడు అంటారు. అటువంటి వాడు దండించడానికి అర్హుడవుతాడు. మేము రాజులం కాబట్టి ఇలాంటి మోసగాళ్ళను దండిస్తున్నాము, మా కర్తవ్యం మేము చేస్తున్నాం. ఇలా హైహేయులు ఇన్ని ధర్మాలు చెప్పేసరికి ఇక మహర్షులు ఏమీ మాట్లాడలేకపోయారు. మనకెందుకులే మౌనం వహించి పక్కకు వెళ్ళిపోయారు. తర్వాత హైహేయులు రెచ్చిపోయి భృగువంశంలోని స్త్రీలను కూడా చంపసాగారు. అది అక్కడ వచ్చిన తప్పు చేశారు. వీళ్ళు వాళ్ళని ఏదో చేశారు నిజమే, స్త్రీలను చంపేశారు. ఓ జనమేజయ, చూసావా లోభం ఎంతటి ప్రమాదాలను తెచ్చిపెడుతుందో. వీళ్ళు లోభం ఉండబట్టి కదా వీళ్ళని అన్యాయంగా చావు వచ్చేస్తుంది. లోభయేవ మనుష్యాణం, లోభయేవ మనుష్యాణం దేహ సంస్థో మగారిపు, దేహ సంస్థో మగారిపు సర్వదుఃఖ కరగ ప్రోక్తో, సర్వదుఃఖ కరగ ప్రోక్తో దుఃఖదః ప్రాణనాశకః, దుఃఖదః ప్రాణనాశకః, ప్రాణనాశకః. లోభము మనిషిలో దాగి ఉన్న శత్రువు. ఎవరికి ఇవ్వరు, తాను తినడు. ఏం ప్రయోజనం, నేను తిన్ను నువ్వు తీసుకోవాకు అన్నట్టు. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది, చిట్ట చివరికి ప్రాణాలు కూడా తీసేస్తుంది, మాన మర్యాదలను నాశనం చేసేస్తుంది. కుటుంబంలో ఒక్కడు లోభి అయి ఉంటే చాలా ప్రమాదం. ఆ లోభి వల్ల కుటుంబం అంతా నాశనమైపోతుంది. లోభం విరోధం తెస్తుంది, అన్ని ధర్మాలను విడిచిపెట్టేటట్లుగా చేస్తుంది కూడా. అన్ని ధర్మాలను విడిచేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే లోపి చెడు పనులు కూడా చేసేస్తాడు. క్రోధాత్ కామ అహంకారాత్, క్రోధాత్ కామ అహంకారాత్ లోభయేవ మహారిపుః. కామము, క్రోధము, అహంకారాల కన్నా కూడా లోభమే, ఈ కామక్రోధాల కన్నా లోభమే దారుణమైనటువంటి శత్రువు. అవసరమైతే ఇది తన సొంత ప్రాణాలను కూడా తీసేస్తుంది. ఓ జనమేజయ, నీ తాతలు కొట్టుకోవటానికి కారణం ఏమిటో తెలుసా? రాజ్యలోభమే మీ యొక్క కుటుంబ కలహం కురుక్షేత్రంగా మారిపోయింది. ఏ ఒక్కడూ సుఖించలేదు. అందుచేత లోభం చాలా చెడ్డదని తెలుసుకో. పాండవులేం సుఖించారా? వాళ్ళు సుఖించలేదు, కౌరవులు సుఖించలేదు, మీ తాతలు ఒక్కరు కూడా సుఖించలేదు. ఎన్ని రోజులు రాజ్యం ఏలారు వాళ్ళు? 30 ఏళ్ళు, అంతే, ఫినిష్ వాళ్ళ కథ. నువ్వు ఇంతవరకు లోపులైనటువంటి భార్గవులు పడిన కష్టాలను విన్నావు కదా, ఇప్పుడు లోపులైన హైహేయులు పడ్డ కష్టాన్ని, వారు నేర్చుకున్న గుణపాఠాన్ని కూడా విను. మృగవంశంలోని స్త్రీలు హైహేయులను భయపడి హిమాలయాలకు వెళ్ళి మట్టితో గౌరీదేవి ప్రతిమను చేసి ఆరాధించారు. అప్పుడు అమ్మవారు వారి కలలో కనిపించి, మీలో ఒకరి ఊరు నుండి ఒక పిల్లవాడు పుడతాడు, అతడే మీ దుఃఖాలు తొలగిస్తాడు అని చెప్పింది. ఊరు నుండి పుడతాడు. అలాగే వారిలో ఒక ఆమెకు ఊరులో గర్భం ఏర్పడి వృద్ధి చెందింది. విచిత్రం అది. ఒకనాడు ఆ స్త్రీలు ఉన్నటువంటి రహస్య స్థలం హైహేయులకు తెలిసిపోయింది. వెంటనే వారు అక్కడికి రాగా అక్కడ కూడా వచ్చారు వాళ్ళు. మిగతా స్త్రీలు పరిగెత్తారు, కానీ గర్భవతి అయినటువంటి ఆమె పరిగెత్తలేకపోయింది. అప్పుడు హైహేయులు కత్తులు పట్టుకొని గర్భవతిని అవమానం చేయకూడదు. అప్పుడు హైహేయులు కత్తులు పట్టుకొని ఆమెను చుట్టుముట్టారు. ఆమె పెద్దగా రోధించింది. ఇంతలో ఆమె ఊరులో ఉన్నటువంటి బాలుడు తల్లి దుఃఖాన్ని తొలగించాలని వెంటనే ఆమె ఊరును చీల్చుకొని బయటకు వచ్చేశాడు. అప్పుడు ఆ బాలుడు మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్నటువంటి మార్తాండుడిలాగా బగబగబగా వెలిగిపోయాడు. ఆ కాంతులను చూడలేక హయేలుకంతా కళ్ళు పోయాయి, అందరూ కళ్ళు పోయాయి, వాళ్ళందరూ రాజులకంతా వారు గుడ్డివాళ్ళు అయిపోయారు. దాంతో వారికి తమ తప్పు తెలిసింది. అలా హైహేయులకు బుద్ధి వచ్చింది కనుక వారు ఆ రోజు నుంచి ధర్మంగా రాజ్యం చేస్తూ పండితులను పూజించారు. ఓ జనమేజయ, లోభం ఎంత పని చేసిందో చూసావా? లోభంతో పాటు బురుగుబులు కష్టాలు పాలయ్యారు, ఇటు హైహేయులు కష్టాలు పాలయ్యారు. కనుక లోభాన్ని ఎప్పుడూ కూడా మీ దగ్గరకు రానివ్వకూడదు అని కథను ముగించాడు వ్యాసభగవానుడు. కాబట్టి లోభగుణం తొలగాలి అంటే నిర్లోభ అయినటువంటి శ్రీమాతను పట్టుకోవాలి. ఆ తల్లిని ఆశ్రయిస్తే లోభితనం దరిచేరదు మనకు. ఆ తల్లి యొక్క ఉదార బుద్ధే వస్తుంది. అంచేత అందరూ కూడా పరమ ఉదార స్వభావం గల శ్రీమాతను ఓం లోభ నాశిన్యై నమః, లోభితనం తొలగి ఉదార బుద్ధి కలుగుతుంది. అమ్మ గుణాలు సంక్రమించి మనందరికి కూడా అమ్మతత్వం అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః.